ఇంతకుముందే ఉన్నతాధికారులతోని వాతావరణ శాఖ వాళ్ళతో ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే దక్షిణ ఒరిస్సా, ఛత్తీస్గఢ్ మీదుగా ఉన్నటువంటి ఆ సైక్లోనిక్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో దానివల్ల ఇంకొక 4-5 రోజుల పాటు చాలా ఉధృతంగా తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి మనకు సమాచారం అంతా ఉంది. ఇప్పటికే గోదావరిలో సమ్మక్క బ్యారేజ్ దగ్గర 9,10,000 క్యూసెక్లు నిలిపోతా ఉన్నాయి. నిన్న నుంచే కంటిన్యూస్గా అన్ని జిల్లాల కలెక్టర్లను, ఎస్పీలను అప్రమత్తం చేసినాం. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ రేపు తెల్లాల వరకు నిండిపోయినా మనకు ఆశ్చర్యం లేదు. ఇప్పుడు దాదాపు 68 టీఎంసీ దాటిపోతూ ఉంది. 4 లక్షల పైచలకు క్యూసెక్ల వరద వస్తూ ఉంది. అంటే ఇంకా కూడా ఉధృతమయ్యేటువంటి అవకాశం మనకుంది. కాబట్టి ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళను టీములు సిద్ధం చేసి పెట్టినాం. ఎటువంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగం అంత సంసిద్ధంగా ఉంది. అట్లాగే